Hi friends, I am Bhaskar. Meeru chustunnaru Bhaskar Tech in YouTube channel. Friends, ee roju topic vachesi manamu WhatsApp lo normal emoji stickers anedi send chestu untam kada friends. Ala kaakunda manamu maatlaade emoji stickers anedi send cheyochu, alage manamu kadile emoji stickers anedi send cheyochu. Adi ela enti anedi manam complete ga details anedi ee video lo aithe telusukundam. Friends, meeru modati sari na channel chustunnatlayite na channel ni subscribe chesi bell icon meeda tap chesi allo aithe activate chesukondi. అలా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనము మాట్లాడే ఏమోజీ స్టిక్కర్స్ అనేది పంపించడానికి మనం ఒక చిన్న అప్లికేషన్ అనేది యూజ్ చేయాలి. ఆ అప్లికేషన్ ఓపెన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ యాప్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ లింక్ అనేది క్లిక్ చేసేసుకుని యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనము యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనము ఈ యాప్కి కంపల్సరీ పర్మిషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు సెర్చ్ ఏమోజీ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మనకు ఇక్కడ వచ్చి మనకు నచ్చిన ఏమోజీ అనేది మనం అక్కడ సెర్చ్ చేసుకున్నామంటే మనకు ఈ టైప్ ఆఫ్ ఏమోజీస్ అనేది కనిపిస్తాయి. ఇక్కడ మనకు వచ్చేసి చాలా రకాల ఏమోజీస్ అనేది ఉన్నాయి చూడండి. ఇక్కడ న్యూ ఏమోజీ, అలాగే ఫన్నీ ఏమోజీ, తర్వాత గర్ల్ కిడ్, తర్వాత యానిమల్స్, ఇలాంటి కొన్ని రకాల ఎమోజీస్ అనేది. ఎమోజీ మీద ఇలా క్లిక్ చేస్తామంటే కింద ఏ వర్డ్ అయితే ఉంటుందో ఆ వర్డ్ అనేది మాట్లాడుతూ మనకు వర్డ్ అనేది వినిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ న్యూ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి చూపిస్తాను అది ఏ విధంగా సౌండ్ చేస్తూ వినిపిస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను న్యూ మీద ఇలా అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆర్ యూ క్రేజీ, ఇందులో అయితే యాడ్స్ అనేది వస్తుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము యాప్ని ఫ్రీగా అయితే యూస్ చేస్తున్నాం కాబట్టి యాడ్స్ అనేది వస్తాయి. యాడ్ని ఇలా స్కిప్ అయితే చేసేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇందులో ఏదో ఒక ఎమోజీ అనేది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో ఒక వర్డ్ అయితే ఉంది కదా, ఆ వర్డ్ అనేది అనౌన్స్ చేస్తూ మనకు ఎమోజీ అనేది షో అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్లే చేయగానే వాయిస్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఏమోజీస్ అనేది మాట్లాడుతూ సౌండ్ చేస్తూ అలాగే డాన్స్ చేస్తూ అనేది ఈ విధంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఈ ఏమోజీని మనము వాట్సాప్లో ఫ్రెండ్స్కి అనేది ఎలా సెండ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఏదో ఒక ఏమోజీ మీద క్లిక్ అయితే చేసుకుందాం. ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చేసి ఈ ఏమోజీ మీద ఇలా క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, స్కైప్, ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన కాంటాక్ట్ అనేది ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకుని సెండ్ మీద క్లిక్ చేస్తామంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు మనం నచ్చిన ఫ్రెండ్స్కి అనేది మనము మాట్లాడే ఏమోజీస్ అనేది పంపించవచ్చు. ఇక్కడ మీకు ఏదన్నా కావాలంటే ఇక్కడ ఏదైనా టైప్ చేసి కూడా పంపించవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ ఈ విధంగా క్లిక్ చేస్తామంటే మీ ఫ్రెండ్స్కి అనేది సెండ్ అయిపోతుంది. మనము ఈ విధంగా మాట్లాడే ఏమోజీస్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.